వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు 43000 కోట్లతో వ్యాపార బడ్జెట్ను ప్రతిపాదిస్తూ సభ ముందు పెట్టారు రైతులకు వ్యాపారాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా కేటాయింపులు చేపట్టినట్లు వెల్లడించారు అన్ని జిల్లాల్లో వీధి పశువుల ఆశ్రయం కల్పించడం రక్షించడం పోషించడం శిక్ష అందించడం పునరావాసం కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జిల్లాకు 50 లక్షల చొప్పున మొత్తం 26 జిల్లాలకు 13 కోట్లు కేటాయించి జిల్లాకు ఒకటి చొప్పున గోశాలలు నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది పశు పోషకులకు ఇంటి వద్దనే అత్యుత్తమ పశు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో 340 సంసార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం ప్రజలు మేరుకోరే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యాపార మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2024-25 సంవత్సరానికి గాను 43,402.33 కోట్లను ప్రతిపాదిస్తున్నాను।